రామాయణం గురించి మనందరికీ తెలిసిందే. అందులోని ప్రతి పాత్ర కళ్ళకు కట్టినట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే రామాయణంలో శ్రీరాముని తర్వాత అయోధ్యను ఎవరు పాలించారు అనే ప్రశ్నకు సమాధానం కాళిదాసు రఘువంశంలోనే దొరుకుతుంది. వాటి గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీరాముడు తన అవతారం చాలించడానికి ముందే తన కుమారులైన లవకుశులకు, తమ్ముళ్ల కుమారులకు చిన్న చిన్న రాజ్యాలు ఇచ్చాడని చూసాం. వారంతా రాముడు జీవించి ఉండగానే ఆయా రాజ్యాల పాలనను స్వీకరిస్తారు. అందులో కుశునికి కుశావతి అనే నగరం కేంద్రంగా చిన్న రాజ్యం లభిస్తుంది. ముందు లక్ష్మణుడు, తర్వాత శ్రీరాముడు తమ మానవ దేహాలను త్యజించి వైకుంఠవాసులవుతారు. అయోధ్య నగర పౌరులు అనేక మంది కూడా శ్రీరామునితో బాటుగా సరయూ నదిలో జలప్రవేశం చేస్తారు. అయోధ్య కళవిహీనమవుతుంది. కొంతకాలానికి కుశావతిలో రాజభవనంలో నిద్రిస్తున్న కుశునికి ఒక రాత్రి ఒక కల వస్తుందట. అయోధ్య నగర అధిదేవత దర్శనమిస్తుంది. అయోధ్యకు తిరిగి వచ్చి పాలనను చేపట్టమని, పూర్వ వైభవం చేకూర్చమని ఆదేశిస్తుంది. ఆమె కోరికను శిరసావహించి కుశుడు అయోధ్యకు తిరిగి వస్తాడు. సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. కొన్ని రోజులలోనే అయోధ్య తిరిగి కళకళలాడుతుందట. ప్రజలు ఆనందంగా ఉంటారు. ఒకరోజు కుశుడు సరయూ నదిలో జలక్రీడలు జరుపుతుండగా అతడి కేయూరం అనే ఆభరణం నదిలో పడిపోతుంది. ఎంత వెతికినా దొరకదు. ఆ నదిలో నివాసం ఏర్పరచుకున్న నాగవంశీకుడైన కుముదుడు ఆ ఆభరణాన్ని తీసి ఉంటాడని అనుమానించి కుశుడు అస్త్రప్రయోగం చేయబోతాడు. కుముదుడు ఆభరణంతో నది వెలుపలికి వచ్చి తను కేవలం కుతూహలంతో దాన్ని తీసినట్లు చెప్తాడు. తర్వాత తన సోదరి కుముద్వతిని వివాహం చేసుకోమని అడుగుతాడు. దానికి కుశుడు అంగీకరించి ఆమెను తన రాణిగా చేసుకుంటాడు. వారికి అతిథి అనే కుమారుడు కలుగుతాడు. కుశుని తర్వాత అతడు అయోధ్యను పాలించాడట. గొప్ప రాజనీతి కోవిదుడు. కాని దుర్జయుడనే అసురుని చేతిలో మరణిస్తాడు. తర్వాత 21 రాజుల పేర్లు రఘువంశం చెప్తుంది. 21వ తరము రాజు సుదర్శనుడు. అతడి కుమారుడు అగ్నివర్ణుడు క్షయవ్యాధితో మరణిస్తాడట. తరువాత ఆ వంశంలో గుర్తించుకోదలిచిన వారెవరూ లేరు. మహాభారత కాలంలో వారి వంశీయుడు కౌరవుల తరపున యుద్ధం చేసి మరణిస్తాడు. అయోధ్య సప్త పుణ్యనగరాలలో ఒకటిగా కీర్తి పొందింది. ఇక ఆ తర్వాత అయోధ్యపై దాడి చేసిన ఆధునిక అసురుడు బాబర్. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఇలాంటి మరిన్ని పురాణ గాథల కోసం మా ఛానల్ని మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.